పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24 నుంచి సన్న చిన్న కారు రైతులకు ప్రయోజనం చేకూర్చే కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలనేదే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అనకాపల్లి జిల్లా సభవరం ఎంపీడీఓ బి రమేష్ నాయుడు అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు పొందిన రైతులకు తక్కువ వడ్డీకి వాణిజ్య బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ పథకం ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది, ఎంతమందికి అవగాహన ఉందని విషయాలపై గ్రామ సభల్లో రైతులను అధికారులు చైతన్యవంతం చేస్తారన్నారు. ఇప్పటికే ఈ పథకంలో సభవరం మండలంలో కొంతమంది రైతులు ప్రయోజనం పొందగా మిగిలిన అర్హులైన రైతులను ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసేందుకు కృషి చేస్తామని ఎంపీడీఓ రమేష్ నాయుడు వివరించారు. पुरस्क रेप अनग्रि 24 रेप रोजना प्रति ग्राम पंचायती ग्राम सब निर्वे ग्राम सब मुख्य उद्देश्य किसान क्रेडिट कार्ड रही बैंक रुण सदपा प्रति रईत को अंदजे उदेश स्वल्पकाल रुण मध्यकालिक रुण दीर्घकालिक रुण बैंक मन रैतक अंदे केसीसी इप्डू 72-80% कवर యాక్సెస్ కవరేజ్ అయినప్పటికీ కూడా చిన్నకారు రైతులకు చిన్నకారు రైతులకు ఇంకేమన్నా బ్యాంకుకి యాక్సెస్ లేకపోయినట్లయితే వాళ్ళందరినీ కూడా మనం గ్యాదర్ చేసి గ్రామ సభలో వాళ్ళందరూ కూడా ఆయా బ్యాంకర్స్ ద్వారా లోన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. మనం ఈ గ్రామ సభ చేస్తున్నాము. ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఈ గ్రామ సభని కన్వీన్ చేసేది గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ విఆర్ఓ. ఈ గ్రామ సభలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది ఆ విలేజ్ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్. ఈ గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేసేది అందరు బ్యాంకర్స్ పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం కాబట్టి. సో ఓవరాల్ ఏంటంటే ఏదైతే మన బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యంగా ప్రతి సిటిజన్ కూడా లోన్ అందాలి అనే ఉద్దేశంతో జాతీయీకరణ జరిగిందో అది 100% అవ్వాలంటే ఇలాంటి గ్రామ సభలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ పంచాయతీరాజ్ దివస్ని కేసీసీ కార్డ్ సర్టిఫికేషన్ కోసం గౌరవ ప్రధానమంత్రి గారు కంప్లీట్ చేయమని ఆదేశించడం జరిగింది. దానిలోనే అందరం కూడా కృషి చేస్తున్నాం. ఈ కార్డులు సాధించాలంటే ఏంటి అర్హతలు ఎలా గుర్తిస్తారు సన్న చిన్న కార్డు? అర్హతలు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం వాళ్ళ దగ్గర ఎవరైతే రైతులు కానీ లేకపోతే పట్టాదారులు కానీ వాళ్ళందరి డేటా ఉంటుందండి. వాళ్ళందరి డేటా ఉన్న దగ్గర బ్యాంకర్స్ దగ్గర ఎవరైనా లోన్ తీసుకున్నారో వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరైతే ఇంకా లోన్ తీసుకోలేదో వాళ్ళ డేటా అనేది ఈ గ్రామ సభలో తెలుసుకోవాలి. ఎవరైతే లోన్ తీసుకోలేదో లోన్ ఏమైనా చేసుకోలేదో వాళ్ళకి లోన్ సదుపాయం ఉందని తెలియజేయడం, లోన్ సదుపాయం చాలా తక్కువ వడ్డీ రేటు ఉందని తెలియజేయడం, వాళ్ళని ఆ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడే ఉన్నట్లయితే ఎందుకంటే కన్సర్న్ విఆర్ఓ అక్కడే ఉంటాడు, కన్సర్న్ పంచాయతీ అక్కడే ఉంటుంది కాబట్టి వెంటనే బ్యాంకింగ్ కరస్పాండెంట్ అక్కడ ఉంటాడు, వెంటనే నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది.